యూపీఏ 2 హయాంలో జరిగిన కుంభకోణాలు బీజేపీ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డాయి. కోల్ కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, 2G స్పెక్ట్రం కుంభకోణం, ఇలా అనేక కుంభకోణాలపైన నరేంద్ర మోడీ అద్భుతంగా ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఒక రాజకీయ వాతావరణాన్ని అవినీతికి వ్యతిరేకంగా క్రియేట్ చేయగలిగారు. ఫలితంగా మోడీ ప్రధానమంత్రి కాగలిగారు. ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది 2G స్పెక్ట్రం కుంభకోణం. వాస్తవానికి బీజేపీ టార్గెట్ చేసింది 3G, ఒకటి CWG కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, 2 2G, 3 GRG. ఈ 3G అతి ముఖ్యమైనది 2G. 2G స్పెక్ట్రం కుంభకోణంలో 176,000 కోట్లు ఖజానాకు నష్టమయ్యాయని కంట్రోల్లో నుండి ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదిక బీజేపీకి ఒక ఆయుధమైంది. దీన్ని 2G కేసును, 2G కుంభకోణాన్ని మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్, అంటే భారతదేశ చరిత్రలో జరిగిన అన్ని కుంభకోణాల కన్నా అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. వాస్తవంగా ఈ కుంభకోణాల మీద పోరాడడం పైన మోడీ చేసినటువంటి ప్రసంగాలు దేశ ప్రజల ఉదయాలకు తాకింది. ఆనాటి ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ను మోడీ గారు ఎలా డిస్క్రైబ్ చేశారో మనకు గుర్తుండే ఉంటుంది. మౌనీ బాబా అంటూ ఆయనను అభివర్ణించారు. పార్లమెంట్లో కూడా ప్రధానమంత్రి హోదాలో ఉంటూ కూడా మోడీ మాజీ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ అన్న మాటలు మనం మర్చిపోలేము. బాత్రూంలో రెయిన్ కోట్ వేసుకుని స్నానం చేయగలిగిన సమర్థుడు మన్మోహన్ సింగ్ అన్నారు. అంటే ఇంత కుంభకోణాల కాంగ్రెస్ పార్టీలో తాను మాత్రం క్లీన్గా ఉంటానని చెప్పుకుంటున్నాడు అని చెప్పి పరోక్షంగా మన్మోహన్ సింగ్ టార్గెట్ చేశాడు. ఇదంతా ఫైన్, ఎందుకంటే యూపీఏ 2 హయాంలో కుంభకోణాలు జరిగిన మాట నిజం. కాంగ్రెస్ పార్టీ ఇందుకు బాధ్యత వహించాల్సింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ కుంభకోణాల్లో అవినీతిలో కూరుకుపోయిన మాట నిజం. కానీ అనుమానం కలిగించేది ఏంటంటే, ఇటీవల 2G స్పెక్ట్రం పైన CBI కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ తీర్పులో 2G కుంభకోణానికి సంబంధించిన నేరపూరితమైన అంశాలు ఉన్నాయి లేదా అవినీతి జరిగినట్లు నాకే సాక్ష్యాధారాలు దొరకలేదు అంటూ కోర్టు తీర్పు చెప్పింది. అంటే క్రిమినాలిటీ కానీ కరప్షన్ కానీ ఇందులో ఉన్నట్లు నాకు ఏ సాక్ష్యాధారాలు లేవు అన్నాడు. లేవని అనలేదు జడ్జి. అన్న ఏంటంటే, ఏళ్ల తరబడి నేను వెయిట్ చేశాను, ఆదివారం రోజు వేసవి సెలవుల్లో కూడా ప్రతిరోజు 10 నుంచి 5 దాకా కూర్చున్నాను, కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా ప్రాసిక్యూషన్ తీసుకురాలేదు అన్నాడు. మరి ప్రాసిక్యూషన్ అంటే యూపీఏ హయాంలో ప్రాసిక్యూషన్ సహజంగానే కుంభకోణాలకు కారణమైన యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడటాన్ని చూస్తుంది. కానీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్ళైనా ఎందుకని ప్రాసిక్యూషన్ 2G కేసులో ఎవిడెన్స్ను కోర్టు ముందుంచడంలో ఫెయిల్ అయింది. అయితే దీనికి ఒక వాదన ఏమంటారంటే, CBI మా ప్రభుత్వ సంస్థ కాదు, CBI స్వతంత్ర సంస్థ, ఫెయిల్ అయింది CBI కానీ మేం కాదు అంటారు. ఓకే, అదైనా వాదన కొరకు అనుకుందాం. అందరికీ తెలుసు CBI ఎలా పనిచేస్తుంది, CBIని ఎలా స్వతంత్రంగా రాజకీయ వ్యవస్థ పనిచేయనివ్వదు అని. అయినా కూడా ఆర్గ్యుమెంట్ కొరకు యాక్సెప్ట్ చేద్దాం. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఇంత పెద్ద కుంభకోణం పైన కోర్టు తీర్పు చెప్పింది, ఈ కుంభకోణం ఆధారంగానే మోడీ అధికారంలోకి వచ్చారు, కానీ ఈ తీర్పు పైన నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడడం లేదు, ఇప్పటి వరకు ఆయన ఎందుకు నోరు విప్పలేదు, బీజేపీ అధికార ప్రతినిధులు ఈ కోర్టు ఫైనల్ తీర్పు కాదు అని వాదించవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 2G తీర్పుకు వ్యతిరేకంగా ఎందుకని ప్రచారం చేయడం లేదు? ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ తనకు అధికారాన్ని తెచ్చిపెట్టిన కేసు పైన కోర్టు తీర్పు తన అభిప్రాయానికి భిన్నంగా వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? దీనిపైన ఎవరికైనా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే 2G స్పెక్ట్రం కుంభకోణం జరగలేదా? ముమ్మాటికి జరిగింది, ఖచ్చితంగా ఇది కుంభకోణమే. ఎందుకంటే 1,000 కోట్ల రూపాయలు ఖజానాకు నష్టమైన మాట నిజం, అది 176,000 కోట్లు నోషనల్ లాస్ కావచ్చు. ఎందుకంటే ఆ తర్వాత 3G ఆక్షన్స్లో ప్రభుత్వానికి 1,000 కోట్లు వచ్చాయి. ఈ 2G కుంభకోణం జరిగిందనడానికి ప్రూఫ్ ఏంటంటే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద స్పెక్ట్రం నెలకేట్ చేశారు, కొన్ని ఏళ్ల ముందటి రేటుకు స్పెక్ట్రం నెలకేట్ చేశారు, ఆ రోజున్న కరెంట్ ప్రైసెస్ కాకుండా, ఆ రోజున్న కరెంట్ టెలికామ్ ఇంటెన్సిటీని పట్టించుకోకుండా దీనికి లైసెన్సులు ఇచ్చారు. అనేక రకాలుగా ఈ కుంభకోణాలు జరిగాయి. లైసెన్స్ పొందినటువంటి కంపెనీలు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా మళ్ళీ అమ్ముకున్నారు. అందువల్ల ముమ్మాటికి 2G స్పెక్ట్రం కుంభకోణం జరిగిన మాట నిజం. కానీ మరి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎందుకని అవినీతి పైన పోరాడే మోడీ మౌనీ బాబాగా మారాడు? ఆ రోజు మన్మోహన్ సింగ్ మౌనీ బాబాగా మారాడంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు అధికారాన్ని ఇచ్చిన సోనియా గాంధీ పైన
కాంగ్రెస్ పార్టీ పైన ఆయన మాట్లాడలేడు కనుక తన ప్రధానమంత్రి పదవి కొరకు మన్మోహన్ సింగ్ కక్కుర్తి పడి మౌనీబాబా అవతారం ఇచ్చచ్చు. కానీ మోడీ ఎందుకు మౌనీబాబా అయ్యాడు ఈ కేసు పైన అంటే దీనికి రెండు కారణాలు. ఒకటి, ఈ కేసులో రాజకీయ నాయకులే నిందితులు కాదు. రాజకీయ నాయకులు నిందితులైతే బ్రహ్మాండంగా కోర్టులో వీళ్ళ సంగతి తేల్చేవారే. కానీ వీళ్ళో బడా కార్పొరేట్లు కూడా నిందితులు, ముఖ్యంగా అనిల్ అంబానీ నిందితులు. అనిల్ అంబానీకి ఇటీవల రాఫెల్ డీల్లో బ్రహ్మాండంగా మోడీ ప్రభుత్వం నజరాన అప్పచెప్పింది. అందువల్ల ఈ 2G స్పెక్ట్రం కేసులో కనుక అవినీతి ఉందని, క్రిమినాలిటీ ఉందని రుజువైతే జైలుకి వెళ్లాల్సింది రాజకీయ నాయకులే కాదు, బడా కార్పొరేట్లైన అనిల్ అంబానీ లాంటి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాలి. అక్కడే సమస్య వచ్చింది. అనిల్ అంబానీ జైలుకు పంపే ధైర్యం కానీ అవసరం కానీ మోడీకి ఉండదు. ఎందుకంటే ఆయనను కాపాడాలి, ఆయనను కాపాడాలంటే రాజకీయ నాయకులు కాపాడాలి. అందుకే మీరు గమనించండి, కామన్వెల్త్ కుంభకోణం 3.5 అయింది, ఒక్కరి మీద కేసు లేదు, ఒక్కరు జైలుకు పోలే. ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి నిర్దోషి అయిపోయాడు. మీకు యూపీఐ హయాంలో జరిగిన ఇంకా ఎన్ని కుంభకోణాలు ఇస్తే, బొగ్గు కుంభకోణం ఎవరు జైలుకు పోయారు, ఎవరు జైలుకు పోలే. అంటే మరి కుంభకోణాలు జరగలేదా, లేదా జరిగినా ఎందుకు జైలుకు పోవడం లేదు? బీజేపీ అధికారంలోకి వచ్చి 3.5 నెలలైనాక అవినీతి పైన పోరాటం చేస్తామని చెప్తూ అధికారంలోకి వచ్చాక ఎందుకని ఈ అవినీతి కుంభకోణానికి కారణులైన కారకులైనటువంటి కాంగ్రెస్ నాయకుల్ని జైల్లో పెట్టడం లేదు? మీకు డిఎల్ఎఫ్ భూముల కుంభకోణంలో రాబర్ట్ వధ్వా పైన పెద్ద ఎత్తున బీజేపీ ఆరోపణలు చేసింది, మరి ఇప్పుడు ఆయన ఎందుకు జైల్లో పెట్టడం లేదు? మరి నేషనల్ రాయల్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పైన ఆరోపణలు చేశారు, మరి వాళ్ళిద్దరిని ఎందుకు జైల్లో పెట్టడం లేదు? అంటే అవినీతి కుంభకోణాల పైన యాక్షన్ తీసుకోవడం కాదు, ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవడం, ఇదే బీజేపీ లక్ష్యమా అనేది ప్రశ్న. నిజంగా సీరియస్గా అవినీతిని అంతమందించాలంటే ఈ కుంభకోణాల్లో కారణమైన వాళ్ళందరినీ లోపల పెట్టచ్చు, కానీ పెట్టరు. ఎందుకు పెట్టరంటే కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలపై బీజేపీ ప్రచారం చేస్తుంది, అధికారంలోకి వచ్చినాక ఏమీ చేయదు. బీజేపీ హయాంలో జరిగిన కుంభకోణాలపైన కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది, అధికారంలోకి వచ్చినాక ఏమీ చేయరు. మీకు గుర్తుండే ఉంటుంది బోఫోర్స్ కుంభకోణం పైన NDA 1 NDA 2 ఏమీ చేయలేదు. అలాగే హర్షద్ మెహతా కుంభకోణం కాంగ్రెస్ హయాంలో నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు జరిగింది, దానిపైన ఏమీ చేయలేదు. NDA 1 లో NDA 2లో ఏం చేయలేదు. వాజ్పేయి హయాంలో వచ్చినటువంటి కుంభకోణాలు, టెలికాం కుంభకోణం, సుక్రాం కుంభకోణం అంతకుముందు, అలాగే హవాలా కుంభకోణం ఆ తర్వాత, ఇలా ఏని పైన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఏమీ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కామన్వెల్త్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, స్పెక్ట్రం కుంభకోణం బీజేపీ అధికారంలోకి వచ్చినా ఏమీ చేయదు. ఇలా ఎవరు అధికారంలోకి వచ్చినా అంతకు ముందున్న ప్రభుత్వం కుంభకోణాలని పట్టించుకోరు. జగన్ 100 కోట్లు తిన్నారన్నారు. తెలుగుదేశం కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి ఉంది, జగన్ పైన ఒక్క కేసులో జైలుకు పోడు, ఆయన పైన ఫైనల్ యాక్షన్ ఉండదు. అలాగే చంద్రబాబు నాయుడు పైన రాజశేఖర రెడ్డి అనేక కేసులు వేశారు, ముఖ్యమంత్రి అయినాక ఆ కేసులన్నీ విత్డ్రా చేశాడు. అందువల్ల ఇది ఒక ప్రహసనం రాజకీయాల్లో జరుగుతుంది. అవినీతి పైన ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవడమే తప్ప పార్టీలు నిజంగా అవినీతి పనులను తమ ప్రత్యర్థులైనా కూడా జైలుకు పంపే పని చేయరు. కొంతకాలం ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఉదాహరణకు లాలూ ప్రసాద్ యాదవ్ కొంతకాలం ఇబ్బంది పడతాడు, తనను వ్యతిరేకిస్తే ఇంకెవరైనా అలా కొంతకాలం ఇబ్బంది పడతారు. ఫైనల్గా మాత్రం ఏ రాజకీయ నాయకుడిపైన ఎలాంటి పర్మనెంట్ చర్య ఉండదు. ఇది ఇక ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, ఈ కుంభకోణాల్లో రాజకీయ నాయకులు లేరు. అనిల్ అంబానీ లాంటి బడా కార్పొరేట్లు ఉన్నారు, ఇంకా కొన్ని కుంభకోణాల పైన టాటాలు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఆరోపణలకు గురవుతున్నాయి. అందువల్ల వాటిని ముట్టుకునే ధైర్యం వీలు చేయరు. దీంతో పాటు పొలిటికల్ కోణం కూడా ఉంది. ఈ 2G స్పెక్ట్రం పైన తీర్పు వచ్చే కొద్ది రోజుల క్రితమే మోడీ గారు కరుణానిధిని కలుసుకున్నారు. ఎందుకు అకస్మాత్తుగా కరుణానిధిని కలవాల్సి వచ్చింది? కరుణానిధికి అకస్మాత్తుగా అనారోగ్యం ఏం రాలే, అకస్మాత్తుగా వృద్ధాప్యం రాలే. డిఎంకే ప్రధాన నిందితులు 2G స్పెక్ట్రం కుంభకోణంలో, యూపీఏలో అప్పుడు ఇప్పుడు కూడా భాగస్వామి, మరి తన ప్రత్యర్థి పక్షంలో భాగస్వామైన డిఎంకే నేతను ఎందుకు మోడీ కలిశారు? ఇదేదో కర్టసీ కాల్ అంటారు. ఆ కర్టసీ తీర్పు వచ్చే ముందే ఎందుకు కర్టసీ గుర్తొచ్చింది? కర్టసీ కాల్ అయినా కూడా పొలిటికల్ ప్రొప్రైటీ అంటారు. అంటే ఒక కేసు పైన తీర్పు వచ్చే వారం రోజుల ముందు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్ళి కలవడం అనేది సరైనది కాదు. మీకు ఆశ్చర్యమేస్తుంది, ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజా, ఆయన బీజేపీ ప్రచారానికి నిజంగా బలయ్యాడు. కానీ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో చూస్తే ఎక్కడా బీజేపీని తప్పుపట్టడం లేదు. అంటే మరి ఏమి జుగల్బంది? అంటే మోడీ గారు మాట్లాడారు 2G స్పెక్ట్రం కుంభకోణం పైన, ఆయన కలిసిన తర్వాత తీర్పు వస్తుంది,
తనను టార్గెట్ చేసిన బీజేపీ పైన రాజా మాట్లాడాడు అంటే అందరూ కలిసి ఎక్కడ దొంగలు అక్కడ గప్చుపంటున్నారా అనే అనుమానం కలగకమాట.